sound. పాత్రికేయ సంక్షేమ సంఘం విశాఖపట్నం అధ్యక్షుడిని నాతో పాటు కార్యదర్శి గండుపల్లి రామకృష్ణ గారు అలాగే కోశాధికారి వేల భాస్కర్ రావు అలాగే మా ఎల్లాజీ ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మా సామాజిక వర్గంలో వాడబలిజ అనేది ఈ కులంలో ఇప్పటి వరకు కూడా మన ప్రభుత్వం అత్యధిక జనాభా కలిగి ఉన్నప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో ఇంచుమించి 80% మత్స్యకారులు వాడబల్లిలే ఉన్నాం. అయినప్పటికీ కూడా మాకు నామినేటెడ్ పదవిలో ఎమ్మెల్సీ కేటాయించలేదు. మేము దీన్ని చాలా తీవ్రంగా దీన్ని ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. అందుకోసమే ప్రభుత్వం కూడాను చాలా సానుకూలంగా ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల పక్షపాతి, ఇప్పటి వరకు ఆయన చాలా రకాల పథకాలు ఇచ్చున్నారు, చాలా విధాలుగా మత్స్యకారులను ఆదుకుంటున్నారు. ఆ సందర్భంలో మన విశాఖపట్నం గాని శ్రీకాకుళం గాని విజయనగరం గాని ఈ యొక్క ఏరియా చూసుకుంటే ఉత్తరాంధ్ర అంతా కూడాను మత్స్యకారులు అత్యధిక జనాభా కలిగి ఉన్న మన వాడబల్జా కమ్యూనిటీ ఉంది. స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు కూడా వాడబల్జీ కమ్యూనిటీ నుంచి ఏ ఒక్కరిని కూడాను ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. పోటీ చేసి ఈ పదవులు తీసుకోవాలి అంటే అంత సామర్థ్యం మా యొక్క సామాజిక వర్గంలో లేదు. కోట్లు కోట్లు ఖర్చు పెట్టాలంటే మా వల్ల ఇప్పుడు అవదు. కానీ మా సామాజిక వర్గం యొక్క ఓట్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరము. గత ప్రభుత్వం కూడాను అలాగే మా యొక్క నినాదం ఎస్టీలో కలపమని చెప్పితే ఎటకారం చేశారు, దానికి ప్రతిఫలం ఏంటో ఆయన వాళ్ళకి అర్థమైంది. ఈ ప్రభుత్వాన్ని ఈరోజు అన్ని విధాలుగా మేము సహకరిస్తూ ముందుకు తీసుకెళ్లాము. అలాగే మత్స్యకారులకి చాలా విధాలుగా జట్టీలు నిర్మాణం చేస్తామని, అలాగే మిగతా ఏరియాలో ఏదైతే కాంపెన్సేషన్ ఉందో అది కూడా పెంచడం జరిగింది, పెన్షన్స్ పెంచడం జరిగింది. అన్ని ఇంత పక్షపాతి అయిన ఈ ప్రభుత్వాన్ని సగౌరవంగా మేము కోరేది ఏంటంటే అత్యధిక జనాభా కలిగి ఉన్న ఈ యొక్క సామాజిక వర్గాన్ని మీరు గుర్తించి మా యొక్క సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్సీ ఖచ్చితంగా మీరు కేటాయించండి. మరి ఈ తరుణంలో కూడా యువతను మీరు ప్రోత్సహిస్తున్నారు, అదే విధంగా మా యొక్క సామాజిక వర్గంలో కూడాను యువత ఈరోజు ముందుకొస్తున్నారు. మరి ఈరోజు చూసుకుంటే వాసుపల్లి జానకీరామ్ ఒక యువకగా నిజంగా మత్స్యకారులో ఎక్కడైనా ఏదైనా ఆపద వస్తే నిజంగా నేను ఉన్నాను అని ఆ చోట వెళ్లడము నిజంగా మాకు చాలా గర్వకరమైన విషయం, గర్వించేదగ్గట విషయం. మొన్న పాకిస్తాన్ జైల్లో మన మత్స్యకారుల్ని ఖైదీలుగా ఉంచితే చలించి చూడలేక ఆయన అక్కడికి వెళ్లి వాళ్ళతో మాట్లాడి సుమారుగా ఒక 25 మంది మత్స్యకారుల్ని విడిపించే కార్యక్రమం చేశారు. దానిని కూడాను మన యొక్క ప్రభుత్వం సహకారంతో, ఇదే కాకుండా బంగ్లాదేశ్ జైలుకు కూడా వెళ్లి అక్కడ కూడా మన మత్స్యకారుల్ని పట్టుబడి ఉన్న మత్స్యకారుల్ని సంప్రదించి మీరు ఎందుకు ఎవరిని తీసుకొచ్చారు ఎలాగ వచ్చేసారంటే సముద్రంలో హద్దులు ఉండవు, ఆ హద్దులు దాటిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్లిపోయి కోస్ట్ గార్డ్ ఎలా పడేశారు, ఈ యొక్క ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని మమ్మల్ని పట్టించుకోవట్లేదంటే ఈ యువకుడు. సో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ యువకుడిని మేము ప్రమోట్ చేస్తున్నాము. ఏదైతే ఎమ్మెల్సీ పదవి ఉందో నామినేటెడ్ పదవి ఉందో వాటికి వాసుపల్లి జానకీరామ్ పేరుని పరిగణలోకి తీసుకోవాలి అని ఈ యొక్క ప్రభుత్వంతో మేము కోరుకుంటున్నాం.